అటలేని విశ్వాసం ఉంచు అన్నారు. మనసులో ఎటువంటి భయాన్ని పెట్టుకోవద్దు అని అన్నారు. అన్నప్పుడు తిరిగి మనసుని దృఢపరచుకో అని ఎందుకు అన్నారు అంటే, హెమర్ పంత్ గారు బాబాగారి దగ్గరికి వచ్చిన తర్వాత బాబాగారి ధూళి దర్శనం చేసుకున్న తర్వాత ఆయన అంటారు, బాబాగారి చరణ స్పర్శ, వారితో సంభాషణ, ఇవే ఈ జీవితానికి పరిపూర్ణత. అప్పటి నుండి నూతన జీవితం అన్నావు కదా, కాబట్టి నా చరణ స్పర్శ నీకు ఎటువంటి ఆనందాన్ని ఇచ్చేవో నీకు తెలుసు. అందుకే అన్నావు, ఎంతో ఎన్నో పూర్వజన్మల పుణ్యం ఉంటేనే నాకు బాబాగారి పాదదర్శనమైంది అని అన్నావు. వారి కృపావలోకనంతో నా పాప సంచితం మొత్తం రాహిత్యమైపోయింది, క్షయమైపోయింది అని అన్నావు. వారి చరణాలు అక్షయమైన ఆనందాన్ని ప్రసాదిస్తాయి నాకు అని నాకు నమ్మకం కలిగింది అని అన్నావు. కాకి వంటి నేను సాయిబాబా చరణ మానస సరోవరంలో హంసనైపోయాను అని అన్నావు. ఇటువంటి సాయిగాని ఒక్కసారి మనసులోకి ప్రవేశిస్తే సకల సృష్టి సాయిమయం అనిపిస్తుంది అని అనుకున్నావు. ఇన్ని సంకల్పాలు నీ మనసులో ఉన్నాయి, వాటిని దృఢపరచుకో. అదే విశ్వాసంతో నీ కార్యాన్ని నువ్వు నిర్వర్తించు. అన్నిటికీ నేను ఉన్నాను అని చక్కటి అభయాన్ని ప్రసాదించారు బాబా. ఆ మాట అంటూ ఇక్కడ ఒక సూటిగా స్పష్టంగా వారు చెప్పిన రెండు ఓవీలు. నా లీలలను రచించేవారి అజ్ఞాన దోషం తొలగిపోతుంది, వాణిని భక్తిభావంతో శ్రవణం చేస్తే ప్రపంచంపై ధ్యాస మాయమవుతుంది. వరాలండి, వరాలు వచ్చేస్తూ ఉన్నాయి. వరాలు మనం గ్రహించి మన హృదయ పెట్టుకలో సేకరించి పెట్టుకొని భద్రంగా లాక్ చేసుకోవడమే, ప్రేమతో మన భక్తులతో సాటి భక్తులతో పంచుకోవడమే. వరాల జల్లు సిద్ధం కావాలి మనందరం. మొదటిది, నా గ్రంథ రచనను నా లీలలు కానీ రచిస్తే అజ్ఞాన దోషం తొలగిపోతుంది. అజ్ఞానం, నేను వేరు, ఈ ప్రపంచం వేరు అన్న ఆ భావం తొలగిపోతుంది. ఆ భావం మాయ నుండి జనించింది, కాబట్టి మాయని అధిగమించేలా చేస్తుంది. మాయను అధిగమిస్తే, మాయను జయిస్తే ఇంకా సాక్షాత్తు గురువుతో లేదా భగవంతుడితో సమాగమమే, వారితో మనం ఐక్యం కావడమే. అటువంటి ఐక్యతను లేదా ముక్తిని, సాక్షాత్కారాన్ని ప్రసాదిస్తుంది. అలా అజ్ఞానం తొలగించబడితే ఇటువంటి ప్రయోజనం ఉంది. నా లీలల్ని రచన చేస్తే అని రచించేవారికి ఆ విధంగా ముక్తినిస్తాను అని వరమిస్తున్నారు. ఇంకా రెండో వాళ్ళు, మనం ఈ లీలలన్నిటినీ భక్తిభావంతో శ్రవణం చేస్తే. శ్రవణం చేయటం కూడా బాబాగారి పట్ల భక్తితో సద్భావంతో చేస్తే ప్రపంచంపై ధ్యాస మాయమవుతుంది. ప్రపంచంపై ధ్యాస ఏంటి అంటే, ప్రాపంచక విషయాలపై మనకు ఉన్న ధ్యాస, విషయ సుఖాల పట్ల మనకున్న ధ్యాస, కుటుంబ సభ్యులు అనండి, ఇతర వ్యవహారాలు అనండి, వీటన్నిటి పట్ల మనకున్న ధ్యాస, ఇదే సంగత్వం, ఇదే అనురక్తి, ఇదే మనం చేసే పనులని, మనం చేసే కర్మలని నియంత్రిస్తూ ఉంటుంది. దానివల్ల రాగం, ద్వేషం అనే బంధాలకి ఇదే కారణమవుతూ ఉంది. కాబట్టి ఇటువంటి సంగత్వం బంధాలకు, తిరిగి జన్మలకు కారణమవుతూ ఉంది. నా కథలను కానీ నా లీలలను కానీ మీరు భక్తిభావంతో శ్రవణం చేస్తే ఈ ధ్యాసం నేను మాయించేస్తాను. ధ్యాస, అనురక్తి, సంగత్వం మాయమవుతుంది, నిస్సంగత్వాన్ని మనకు ప్రసాదిస్తుంది. నిస్సంగత్వం నిర్మోహత్వానికి, నిర్మోహత్వం నిశ్చలతత్వానికి, నిశ్చలతత్వం ముక్తికి దారితీస్తుంది. కాబట్టి తిరిగి శ్రవణం చేసేవాళ్ళు మంచి చక్కటి భక్తితో సద్భావంతో ఆలకిస్తే వారు కూడా ముక్తిని పొందగలరు. కాబట్టి రాసేవాళ్ళకి ఎటువంటి ఫలితం ఉందో శ్రద్ధగా భక్తితో వింటే మనకు అటువంటి ఫలితాన్నే ప్రసాదిస్తున్నారు బాబా. శ్రవణం అనే సాగరాన, నాలుగో ఓవి చెప్తుంది, శ్రవణం అనే సాగరాన భక్తి ప్రేమామృతం అనే అలలు లేస్తూ ఉంటాయి. ఈ అలల్లో మరలా మరలా మునకలు వేస్తే జ్ఞానరత్నాలు లభిస్తాయి. కాబట్టి సచరిత్ర, దీంట్లో బాబాగారి కథలు, దీన్ని శ్రవణం అనే సాగరం అని చెప్తున్నారు బాబా. ఈ సాగరంలో సహజంగా ఉండే అలలు ఏంటంటే,
బాబాగారి పట్ల, భక్తి బాబాగారి పట్ల, ప్రేమ వీటిని జనిస్తూ ఉంటాయి. ఇటువంటి అలలలో అంటే భక్తి ప్రేమలతో ఈ శ్రవణం అనే సాగరంలో మరలా మరలా మీరు మునకలు వేస్తే జ్ఞానరత్నాలు లభిస్తాయి అని చెప్తున్నారు బాబా. జ్ఞానరత్నాలు లభ్యం కావడం అని అంటే మన అజ్ఞానం నిరసనం కావటం. కాబట్టి సచ్చరిత్రని భక్తితో ప్రేమతో శ్రవణం చేయాలి, చేస్తే అది మనకు అజ్ఞానాన్ని నిరసనం చేస్తుంది అని బాబాగారు ఇస్తున్నటువంటి వరం. ఈ మాట బాబాగారు చెప్పంగానే హేమడ్ పంత్ గారికి ఎంతో ధైర్యం వచ్చింది. వెంటనే వెళ్ళి బాబాగారి పట్ల పూర్తి విశ్వాసంతో వారి గ్రంథరచనను ప్రారంభించాను. బాగుంది. ఎలా ఈ భగవంతుడి లేదా ఈ భగవత్ స్వరూపుడి గ్రంథాన్ని రచించాలి? వేదాలు, స్మృతులు ఇవన్నీ కూడా మోగబోయినాయే భగవంతుడి తత్వాన్ని వర్ణించడానికి. నేను ఇలా ఎలా చేయగలను? అయినా సరే అమోఘమైన శక్తి ఉన్న బాబాగారిపై నేను భారం వేసి నేను ఈ కథను ప్రారంభించానండి. అయినా బాబాగారే వారు తలుచుకుంటే వారి కథలను వారే మనకు తెలియచేస్తారు అని అంటూ అక్కడ ఇంకొక మాట రాస్తాడు. శాస్త్ర విశారదులు, వేదవిధులు, పండితులు, ప్రజ్ఞావంతులు ఘటపటాది శబ్దాలతో వాద వివాదాలు చేసేవారు, వారి జోలికి పోకండి. సుమారుగా 100 సంవత్సరాల క్రితమే సచరిత్రలో ఎంత చక్కటి సూచన చేసి ఉన్నారో చూడండి బాబాగారు హేమడ్ పంత్ గారి ద్వారా. శాస్త్ర విశారదులు, శాస్త్రాలని అధ్యయనం చేస్తాం, అధ్యయనం చేసినంత మాత్రాన భగవంతుణ్ణి పొందలేవు. వేదవిధులు, వేదాలను అధ్యయనం చేసి ఉంటాం కానీ అది వారి కృపను పొందేలాగా చేయలేకపోవచ్చు. పండితులు, ప్రజ్ఞావంతులు, వీరి పాండిత్యమో వీరి ప్రజ్ఞనో వారి కృపని పొందేందుకు సరిపోవు, వారి ముందు ఇవేవి చెల్లవు. వాద వివాదాలు చేసేవారు, వాదం వివాదం అంటే బాబాగారికి పూర్తి అసహ్యం. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎవరు, వారి జోలికి వెళ్ళకండి. ఎందుకన్నారు ఈ మాట? ఎంత సందర్భోచితమో ఈ నేడు జరుగుతున్న పరిణామాలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఎవరెవరో పెద్దలు బాబాగారిని విమర్శిస్తూ ఉన్నారు. అటువంటి విమర్శలకి ఎందుకండి నా జోలికి మీరు రావద్దు, మీరు చేసే సాధన మీరు చేసుకోండి, మీకు ఉన్న శక్తిని బట్టి మిమ్మల్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి చక్కటి మార్గాన్ని చూపండి, అంతేకాని ఎందుకు వారి జోలికి వెళ్తారు అని చెప్తున్నారు హేమడ్ పంత్ గారు. అలాగే కొంతమంది పెద్దలు అంటారు, సచరిత్రలో బీజాక్షరాలు లేవు, దానిని ఆశ్రయిస్తే ప్రయోజనం లేదు అని కొంతకాలం క్రితం కొన్ని వ్యాఖ్యలు రావడం జరిగింది. ఎటువంటి ప్రయోజనం ఉందో ఈ గ్రంథ ప్రయోజనం ఏంటో బాబాగారు ముందే తెలిపారు. ఈ గ్రంథాన్ని కానీ చక్కగా రచన చేస్తే అజ్ఞానం తొలగిపోతుంది, శ్రద్ధగా భక్తితో కానీ వింటే జ్ఞానరత్నాలు మీకు లభిస్తాయి అని అజ్ఞానం నిరసనవుతుంది, రచించినా విన్నా అజ్ఞానం నశిస్తుంది, ముక్తి పొందగలరు అని ఇంతటి ప్రయోజనాన్ని బాబాగారు స్వయం చెప్తూ ఉంటే ఇక్కడ బిజక్షాలు లేవు సచరిత్రలో కాబట్టి ఇది ప్రయోజనాన్ని ఇవ్వదు అని చెప్తే, సార్ పెదలారా మీరు ఏ ఉద్దేశంతో ప్రయోజనం అని అన్నారో ఆ ప్రయోజనం ఎటువంటిదో ఒకసారి తెలుపగలరు, దయచేసి మీ గ్రంథాలని విశ్వాసంతో ఆరాధించండి, వాటిని అందరికీ తెలపండి, చక్కటి ఫలితాన్ని పొందేలా వాళ్ళకి చక్కటి శిక్షణ ఇవ్వండి, కానీ బాబాని సచ్చరిత్రని ఆశ్రయిస్తున్న కోటాను కోట్ల మంది మనోభావాలను దయచేసి దెబ్బతీయవద్దని నేను మీ పాదాల వద్ద మనవి చేసుకుంటున్నానండి అనేదా భావించవద్దు. కాబట్టి బాబాగారు ఇక్కడ చెప్తున్నారు ఇటువంటి వారు ఎవరు, వారి జోలికి రావద్దు అని చెప్తూ, శ్రీహరి ఎప్పుడూ అమాయక భక్తుల కోసం తహతహలాడుతూ ఉంటాడు, ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటాడు. అమాయక భక్తుల్లోనే ప్రేమ ఉంటుంది. ఇటువంటి భక్తుల కోసం ఎదురు చూస్తారు, అటువంటి ప్రేమ కోసం వారి ఆధీనంలో ఆయన పనిచేస్తారు. శ్రీహరి లేదా భగవంతుడు భక్తుల చేతిలో కీలుబొమ్మ, కానీ ఢాంబికులకు వారు సదా దూరంగా ఉంటారు. మళ్ళీ ఎంత చక్కటి పోదవ ఇక్కడ. భగవంతుడు లేదా సద్గురువు
మన నుంచి ఆశించేది ఒక నిర్మలమైన ప్రేమని మాత్రమే. దంభం వారికి మనల్ని చాలా దూరంగా నెట్టివేస్తుంది, వారి దరికి మనం వెళ్ళలేం. దంభం మనల్ని ఎవరైనా గమనిస్తున్నారా లేదా? నడిచిపోయేవాడు దంభం ఉన్నవాడు, నేను నడిచి వెళ్తుంటే నన్ను చుట్టుపక్కల ఉండేవాడు చూస్తున్నారా లేదనని వాళ్ళందరి వైపు చూసుకుంటూ పోతుంటాడట. రామకృష్ణ పరమహంస గారు ఓ సందర్భంలో చెప్తారు ఈ మాట, అదే దంభం. అటువంటి దంభం డాంభికం ఇక్కడ పనికిరాదు. భక్తులే కావచ్చు, కానీ భక్తుల్లో ఈ దంభం ఉందా? అది సద్గురు కృపకి మనం దూరం చేస్తుంది. రామకృష్ణ పరమహంస గారు చెప్తారు, భక్తులలో మూడు రకాల వాళ్ళు ఉన్నారు సుమా అంటారు ఆయన. సత్వగుణం, రజోగుణం, తమగుణం ఉండే భక్తులు ఉంటారు. సత్వగుణం ఉండే భక్తులు వాళ్ళు పడుకొని ఉన్నారు అనుకుంటామంట మనం. ఏంటి అప్పుడే పడుకున్నారు అనుకుంటారంట. దోమతెర కట్టుకొని ఉంటారు, ఏకాంతంగా ఉంటారు, నిద్రపోయారు అనుకుంటాం. కానీ కాస్త జాగ్రత్తగా గమనిస్తే భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉంటారు. ఆ భగవన్ నామస్మరణ వారు చేస్తున్నట్టుగా భగవంతుడికి లేదా గురువుకి మాత్రమే తెలుస్తుంది తప్ప ఇంకెవరికి అది తెలీదు, తెలుపుకోరు. తెలుపుకునేది కాదు భక్తి. ఎందుకంటే బాబాగారి భక్తుని నేను అని ఇతరులు ఎవరైనా అనుకుంటే ఏమొస్తుంది నాకు? కానీ బాబాగారు కానీ అనుకుంటే వీడు నావాడు అని చాలు వారు ప్రసాదించేది. ఏ కొద్దిగానైనా సిద్ధికి పాలకే చెప్పినట్టుగా కొలంబాలో వారు ఎంత చిన్న మొక్కను ప్రసాదించినా చాలు. అది భక్తుడికి లేదా వారిని ఆరాధించే ఆశ్రితుడికి సద్గురుకి మధ్యలో ఉన్నదే, అది వాళ్ళిద్దరి మధ్యలోదే అంతే. అది మూడో వ్యక్తికి తెలియవలసిన అవసరమే లేదు. కాబట్టి సత్వగుణం ఉండే భక్తులు అలా ప్రవర్తిస్తారు. రెండు, రజోగుణం. ఈ రజోగుణం ఉండే భక్తులు ప్రదర్శనకి ఎక్కువ ఇష్టపడతారట. ఎవరైనా ఇంటికి రాగానే రండి రండి మా పూజా మందిరం చూడండి, చూడండి ఈ చిత్రపటం పాలన దగ్గర నుంచి తెప్పించా, ఇదిగో దీనికి ఫ్రేమ్కి ఎంత ఖర్చు అయింది, గ్లాస్కి ఎంత ఫ్రేమ్ ఇంత ఖర్చు అయింది అని అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలన్నింటినీ మనకు తెలుపుతూ ఉంటారంట. ఇది రజోగుణం ఉన్నటువంటి భక్తులు చేసే పని. ఇక తమోగుణం ఉన్న భక్తులు ఎలా ఉంటారని చెప్తారు ఆయన. తమోగుణం తామసిక ప్రభావంతో భజన జరుగుతూ ఉంటుంది అనుకుందాం. బాబాగారు భజన జరుగుతూ ఉంటే మధ్య మధ్యలో ఉన్నటువంటి సాయి బాబా అని గట్టిగా అరుస్తూ ఉండి ఎవరబ్బా అని అందరూ అతని వైపు తిరిగేలా చేస్తారు. అయ్యప్ప స్వామి భజనలో మనం గమనిస్తూ ఉంటాం, పెద్దగా అయ్యప్ప అని కేకలు వేస్తూ ఉంటారు. భవానీ భజనలో అమ్మా భవానీ దుర్గా అని గట్టిగా. ఇటువంటి వాళ్ళందరూ 10 మంది దృష్టిని ఆకర్షించాలని చేసే ప్రయత్నం అది. అది తమగుణం ఉన్న భక్తులు చేసే పని అని ఇవన్నీ రామకృష్ణ పరమహంస గారు జగద్గురు చెప్తున్న సత్యాలండి ఇవన్నీ. కాబట్టి ఇటువంటి దాంభికులకు సదా భగవంతుడు దూరంగా ఉంటారు. సరే, మళ్ళీ హేమంత్ పంత్ గారితో బాబా అంటారు, నీకు ఇదే శుభాన్ని కలిగిస్తుంది, ఇదే నా ఈ అవతార కార్య సార్థకత, ఇదే నేను పదే పదే చెప్పేది, దీనిని గురించే నా చింత. మళ్ళీ ఒక చక్కటి మాట చెప్తారు బాబాగారు. హేమంత్ పంత్ గారికి చెప్పిన మాటలన్నీ ముందు ఉన్నాయి కదా, అలాగే చెప్తున్నారు మళ్ళీ ఇక్కడ కూడా, ఇదే నీకు శుభప్రదమైనది. అంటే కథలు సంగ్రహించమన్నాను, కథలు సేకరించమన్నాను, లేచి మాత్రంగా అహంకారం లేకుండా కథని రచించమన్నాను, నేనే నా చేతులతో రచింపు చేస్తానన్నాను కదా, ఈ పనే చెయ్యి, నీకు అది శుభాన్ని కలగచేస్తుంది అని అంతటితో ఆగకుండా, ఇది నా ఈ అవతార కార్య సార్థకత. ఈ అవతారం ఉంది, ఈ అవతారానికి ఈ అవతార కార్యానికి సార్థకత ఏది అని అంటే నా గ్రంథరచన చేయించి ఆ గ్రంథాన్ని నేను భక్తులకి ప్రసాదించడమే. ఇందులో చాలా సత్యం ఉంది. నా అవతారం అనలేదు బాబా, నా ఈ అవతారం అన్నారు. అంటే అంతకుముందు అవతారాలు ఉన్నాయి, ఆ అవతారాల్లో భాగంగా ఇప్పుడు ఇలా అవతరించాను. ఒకే ఒక్క దైవశక్తి రాముడుగా, కృష్ణుడిగా, సద్గురువులుగా మొత్తం వారే అవతరిస్తూ ఉన్నారు. అలాంటి అవతారంలో భాగంగా మళ్ళీ ఈ అవతారంతో నేను ఇక్కడ ఉన్నాను. ఈ అవతారానికి కార్య సార్థకత ఏది అని అంటే ఈ గ్రంథాన్ని నేను భక్తులకి ప్రసాదించడమే. ఇదే నేను
పదే పదే చెప్తూ ఉన్నది. ఏం చెప్పారు బాబా ఇదే పదే పదే అని అంటే, బాబాగారు పైన చెప్పిన వచనాలు ఉన్నాయి, మీరు నా గ్రంథరచన నా కథల్లో నా లీలల్లో మరల మరల మనుకలు వేయండి, అజ్ఞానాన్ని తొలగించుకోండి, తర్వాత చక్కగా శ్రవణం చేయండి, మీ మనసులో ఉండే మాలిన్యాలు మొత్తం తొలగిపోతాయి అని చెప్పి ఉన్నారు కదా. ఇవన్నీ కూడా నేను మీకోసం ఏర్పాటు చేశాను, ఇలా మీరు శ్రద్ధగా ఆశ్రయిస్తే, గ్రంథాన్ని మీరు చక్కగా శ్రవణం చేస్తే భక్తిభావంతో మీకున్న మాలిన్యం మొత్తం తొలగిపోతుంది, అజ్ఞానం నిరసనమవుతుంది, మీకు జ్ఞానం ప్రాప్తిస్తుంది, అలా మిమ్మల్ని ఉద్ధరించడానికే నేను వచ్చింది. ఇదే నేను పదే పదే చెప్పేది, చరిత్రను శ్రవణం చేయండి, నన్ను ప్రేమగా ఆరాధించండి అని చెప్తూ ఉన్నాను. దీని గురించే నా చింత. అంటే ఎంత త్వరగా గ్రంథాన్ని రచించి దీన్ని మానవాళికి వారు ప్రసాదికంగా ప్రామాణికమైన గ్రంథాన్ని ప్రసాదించాలని వారు ఎంతో చింతన పడ్డారని వారి మాటల్లోనే చెప్తూ ఉన్నారు. అంత చింతన పడబట్టే హేమడ్ పంత్ గారిని బాబాగారు స్వయంగా పిలిపించుకోవడం జరిగింది, వారికి ప్రేరణ ఇవ్వడం జరిగింది, స్ఫూర్తినివ్వడం జరిగింది, శక్తినివ్వడం జరిగింది, ఈ గ్రంథాన్ని రచింపచేస్తూ ఉన్నారు వారి చేత. ఇంకా తరువాత భాగాన్ని రేపు దర్శనం చేద్దాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై.